భారత కేంద్ర ప్రభుత్వ దళాల్లో ఇప్పుడు ఓ సునకం పేరు మారుమోగిపోతుంది. దీని పేరు పోలో. ఈ పోలో డాగ్ స్క్వాడ్ ప్రపంచంలోనే అత్యంత చురుకైనది, తెలివైనది. ఇంతకి ఈ పోలో డాగ్ స్క్వాడ్ ప్రపంచ భద్రతా దళాల్లో టాప్ 1 రేంజ్ లో ఎందుకుందో తెలుసా? ఆ బ్రీడ్ పేరు బెల్జియం మెలినాయిస్. ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకున్నది, అతడిని కదలనివ్వకుండా చేసింది ఈ బ్రీడ్ సునకమే. ఇప్పుడు దీన్ని ఢిల్లీలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు స్వాధీనం చేశారు. కరోనా లాక్ డౌన్ అన్లాక్ 4 తర్వాత రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ప్రయాణికుల కార్యకలాపాలు పెరుగుతున్న దృష్ట్యా పొరుగు దేశాల తీవ్రవాదులు ఢిల్లీని టార్గెట్ చేసుకున్న నేపథ్యంలో బెల్జియం మెలినాయిస్ తునకాలను ప్రత్యేకంగా రప్పించారు. బెల్జియంకి చెందిన మెలినాయిస్ జాతికి చెందిన ఈ కుక్క కొన్ని వందల ఏళ్లుగా బెల్జియంలో గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు తమ మందలను క్రూరమృగాల బారి నుంచి కాపాడుకునేందుకు పెంచుకునేవారు. ప్రత్యేక సునక జాతుల్లో విడివిడిగా ఉండే మూడు లక్షణాలు ఒక్కటిగా కలిగి ఉన్న ఏకైక సునకం బెల్జియం మెలినాయిస్. ఇది బాంబులు, మాదక ద్రవ్యాలు వంటి పదార్థాలు ఎంత లోతులో ఏ విధంగా పెట్టినా వాసన పసిగట్టి కనుక్కోగలదు. ఆదేశించిన వెంటనే శత్రుపై దాడి చేయగలదు. శత్రువుని కదలనీయొద్దని చెబితే కదలనీయదు, చంపమని చెబితే చంపేస్తుంది. దీన్ని కాపలాగా ఉంచిన ఇంటి చుట్టూ ఒక్కసారి తిప్పితే 24 గంటలు కాపలా కాస్తుంది. ఆకు రాలిని శబ్దాన్ని కూడా పసిగట్టగలదు. అతి సున్నితమైన గ్రహణ శక్తి దీని సొంతం. జర్మన్ షెపర్డ్, లాబ్రడార్ లాంటి కుక్కలు ఈ మూడు పనుల్లో ఒక్కదాన్ని మాత్రమే చేయగలవు. బెల్జియం మెలినాయిస్ మాత్రమే ఈ మూడు కార్యక్రమాలు చేయగలదు. ఒకే దప్ప ఆగకుండా 40 కిలోమీటర్లు పరిగెత్తగలదు. పేలుడు పదార్థాలున్న వ్యక్తిని ఆటోమేటిక్గా అటాక్ చేయగలదు. ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ కు ఈ జాతికి చెందిన 61 సునకాలను ఇచ్చాయి. అవి ఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో, మెట్రో స్టేషన్లో, కాశ్మీర్ గేట్, పార్లమెంట్ లాంటి కీలక ప్రాంతాల్లో పహారా కాస్తాయి.